டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். The question, integration of log 2 to t dx by under root of e power x minus 1 equal to pi by 6, then t equal to nadigar man ikkada. So first manaki ichindi raaskundam ikkada solution lo, given raddam. Given vachesi integration of log 2 to t dx by under root of e power x minus 1 equal to pi by 6 and vaadi ichadu man t ganukondi. So ikkada em isukonam, let e power x minus 1 is equal to y square and this kuna. So y square and this kunda t and this kuna mal confuse outanga da. So e power x dx is equal to 2y dy and this kundi. So limits kuna manu sapidita e power t minus 1 kikra e power t minus 1 is equal to upper limit even the man kikra e power t and the lower limit. So x plus 1 t and sapidjasta. So y is equal to under root of e power t minus 1. So this is mana. అప్పర్ లిమిట్ నెక్స్ట్ ఇది వచ్చేసి లోయర్ లిమిట్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2. సో ఈ ఇంటూ లాగ్ 2 బేసీ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అంటే ఇదేమొస్తుంది ఇక్కడ నాకు? సో ఇది వచ్చేసి 2. సో ఇది వచ్చేసి ఈ లాగ్ ఈ అంటే ఇది వచ్చేసి 1 వస్తుంది. సో 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. సో 1 ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. సో వై ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ లిమిట్స్ కూడా పెడదాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 టు అండర్ రూట్ ఆఫ్ ఈ పవర్, ఇక్కడ ఏమొస్తుంది నాకు? ఈ పవర్ టీ మైనస్ 1 కదా, ఈ పవర్ టీ మైనస్ 1. ఇది వచ్చేసి ఏమొస్తుంది నాకు? 2y dy బై, ఇక్కడేమొస్తుంది నాకు? సో మనకి ఇక్కడ ఏముండాలి? ఈ పవర్ ఎక్స్ ఉండాలి. సో నేను ఇక్కడ ఈ పవర్ ఎక్స్ డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తాను. సో అప్పుడు మల్టిప్లై చేసినప్పుడు నాకు ఏమొస్తుంది? 2y dy అని వస్తుంది. ఇక్కడ మనకి మళ్ళీ ఈ పవర్ ఎక్స్ అంటే ఏమొస్తుంది? వై స్క్వేర్ ప్లస్ 1 అని రాసుకోవచ్చు కదా. సో వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు పై బై 6 కదా ఇది. సో దాట్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 టు అండర్ రూట్ ఆఫ్ ఈ పవర్ టీ మైనస్ 1 2y dy బై వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈక్వల్ టు పై బై 6. సో వై క్యాన్సిల్, 2 బయట రాసుకోవచ్చు కదా. 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 టు అండర్ రూట్ ఆఫ్ ఈ పవర్ టీ మైనస్ 1 బై dy బై 1 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 5/6. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + x² డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ? టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అనేది వస్తుంది కదా మనకి. సో దే ఫోర్ 2 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది? సో 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అండర్ రూట్ ఆఫ్ ఈ పవర్ టీ మైనస్ 1 బై డివై బై 1/y² ఈక్వల్ టు 5/6 అంటే ఏమొస్తుంది మనకి? సో 2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏమొస్తుంది? ఇది టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై. సో దీని లిమిట్స్ ఏంటి? 1 టు అండర్ రూట్ ఆఫ్ ఈ పవర్ టీ మైనస్ 1 ఈక్వల్ టు 5/6. సో 2 నట్ పంపించచ్చు కదా మనం. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏమొస్తుంది ఇది మనకి? సో ఇది వచ్చేసి నేను ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాను, అండర్ రూట్ ఆఫ్ ఈ పవర్ టీ మైనస్ 1 మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు 5/6. టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 పై బై 12 అట్ పంపిస్తాం కదా. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఈ పవర్ టీ మైనస్ 1 మైనస్ π/4 ఈక్వల్ టు π/12. సో దీని అటు సైడ్ పంపిస్తే మనకి ఇక్కడ ఏముంటుంది? సో ఇక్కడ వచ్చేసి టాన్ ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఈ పవర్ టీ మైనస్ 1 ఈక్వల్ టు π/12 ప్లస్ π/4. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? సో ఇక్కడ వచ్చేసి మనకి 3π ప్లస్ π/12. సో దాట్ ఈక్వల్ టు 4π/12 అంటే π/3 కదా. సో అండర్ రూట్ ఆఫ్ టీ పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు అట్ బోత్ ఏమిది? టాన్ ఆఫ్ π/3. టాన్ ఆఫ్ π/3 అంటే ఎంత వాల్యూ మనకి? √3 కదా. సో ఈ పవర్ టీ మైనస్ 1 ఈక్వల్ టు √3. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామనుకో మనం ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ ఈ పవర్ టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √3. సో ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో ఈ పవర్ టీ మైనస్ 1 ఈక్వల్ టు 3. సో ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు 3+1. సో ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ టీ వచ్చేసి దీని అడ్రస్ పంపిస్తే ఏమైంది? లాగ్ 4 అవుతుంది కదా. సో లాగ్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇప్పుడు మన ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏంటి మనకి ఇక్కడ? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ.